వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్. ఈరోజు వీడియోలో మనం సామ్ ఆల్ట్మన్ ఏమన్నాడో తెలుసుకుందాం. ఏంటి మమ్మీ ఎవడీడు అనుకుంటున్నారా? సామ్ ఆల్టన్గానే మనకు గుర్తొచ్చే పేరు సమంత. కానీ ఇతను సమంత కాదు, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్. ఇంతకీ ఇతను ఏమన్నాడో తెలుసుకోబోయే ముందు, గత సంవత్సరం ఇతను దేని గురించి మాట్లాడాడు, ఇతని వ్యక్తిత్వం ఏంటి, అసలు ఇతను ఎవరు అనేది బ్రీఫ్గా తెలుసుకుందాం. సో గత సంవత్సరం ఈయన ఏమన్నాడంటే, అడ్వాన్స్డ్ లార్జ్ ఏ లాంగ్వేజ్ మోడల్స్ కోసం లార్జ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కావాలని చెప్పాడు. అంతేకాకుండా ఏ డెవలప్మెంట్కి పవర్ ఇవ్వడానికి లో కాస్ట్ ఎనర్జీ సోర్సెస్ అయితే అవసరమని చెప్పాడు. ఇతను కేవలం ఓపెన్ ఏఐ సీఈఓనే కాకుండా అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫిజన్ మైక్రో రియాక్టర్ యొక్క స్టార్టప్ ఓక్లోకి కూడా బ్యాకప్ ఇస్తున్నాడు. ఇతను న్యూక్లియర్ ఎనర్జీయే క్లీన్ ఎనర్జీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుందని గట్టిగా నమ్ముతాడు. ఓకేరా భయ్, ఆడేమనుకుంటే మాకేంది, ఏం జరిగింది అది చెప్పు ముందు, గాడిదా అంటారా? సో కమింగ్ టు ద టాపిక్, ఇతను ఏమంటున్నాడంటే, హై ప్రొఫైల్ ఏఎస్ని తయారు చేయడానికి, హై ప్రొఫైల్ ఏఐ మోడల్స్ తయారు చేయాలంటే మనకి లార్జ్ ఇన్వెస్ట్మెంట్తో పాటు హై లెవెల్ మైక్రో కంట్రోలర్ చిప్స్ అండ్ సెమీ కండక్టర్స్ కావాల్సి ఉంటుంది. సో అలాంటి ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫండింగ్ కోసం చూస్తున్నట్టయితే తెలుస్తుంది. సో ఇది వినగానే చాలామంది వ్యవసాయకులు ఫండింగ్ చేద్దామనే మూడ్లో ఉన్నారు. సో మనకి నేమ్ తెలియని ఒక సోర్స్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఫండింగ్ వచ్చేసి కేవలం $5 to $7 trillion ఖర్చు అవుతుందని. సో $1 trillion అంటే ఇక్కడ 100 crore, అంటే $5 to $7 trillion అంటే 5 lakh crore నుంచి 7 lakh crore అనమాట. సో ఎవరి దగ్గర అయితే ఈ 5 to 7 lakh crores ఉన్నట్టయితే వాళ్ళు వెంటనే కూడా వెళ్ళి సామ్ ఆల్ట్మన్తో చేతులు కలిపచ్చు. ఎందుకురా మనకి అనుకునే వాళ్ళు, మిగతా విషయాలను తెలుసుకొని జనరల్ నాలెడ్జ్ అయితే పెంచుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో తెలుసుకుందాం. ఇన్వాల్వ్ అయిన వల్ల మనకి ఏంటి లాభం ఏంటి నష్టం అనేది కూడా తెలుసుకుందాం. సో కమింగ్ టు ద టాపిక్, ఇతను ఈ డిస్కషన్స్లో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యిందని మనకి గురువారం రోజు వాల్ స్ట్రీట్ జర్నల్ ద్వారా పబ్లిష్ చేసిన ఆర్టికల్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది. సో ఈ యుఏఈ గవర్నమెంట్ కనుక దీన్ని టేకప్ చేసినట్టయితే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నెక్స్ట్ లెవెల్ అయితే రాబోతుంది. సో నెక్స్ట్ లెవెల్ హై ప్రొఫైల్ ఏ రావడం వల్ల ఐటీ కంపెనీస్కి చాలా లాభం జరగబోతుంది అండ్ చాలా పని ఈజీగా జరగబోతుంది. సో చాలామంది ఐటీ ఎంప్లాయీస్కి వస్తే నష్టం జరగబోతుంది. చిన్న చిన్న పనుల కోసం ఎవరైతే ఎంప్లాయీస్ని తీసుకున్నారో వాళ్ళందరినీ తీసే అవకాశం ఉంది, తీసేసే అవకాశం అయితే చాలా వరకు ఉంది. సో ఇలాంటి మరిన్ని టెక్నాలజీ మరియు న్యూస్ని వెంటనే లేటెస్ట్గా మనకు నచ్చినట్టుగా తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్స్లో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ రాకింగ్ రాజా.